ఓయ్ పిల్లలు, భారతదేశం మహాభక్తులకి నెలవైన దేశంరా పిల్లలు. అలాంటి మహాభక్తులలో బాగా ప్రసిద్ధి చెందినవాడు మహారాష్ట్రకి చెందిన ఏక్నాథ్. ఈ ఏక్నాథ్ జీవితంలో జరిగిన సంఘటననే ఈరోజు లల్లి అక్క మీకు కథగా చెప్పబోతోంది. మరి అనగనగనగా అనుకుంటూ కథలోకి వెళ్ళిపోదామా పిల్లలు? ఒకసారి ఏక్నాథ్ తన శిష్యులతో కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నాడట. దర్శనం అయిన తరువాత 2 పాత్రల్లో గంగాజలాన్ని తనతో పాటు నింపుకుని తీసుకొచ్చాడు. పిల్లలు మీకు తెలుసా, గంగానదిని భారతీయులు అతి పవిత్రమైన నదిగా భావిస్తారా? దాని మీద ఒక సైంటిఫిక్ రీసెర్చ్ కూడా జరిగింది తెలుసా, డిస్కవరీలో వస్తుంది, ఈసారి ఎప్పుడైనా వీలున్నప్పుడు చూడండి. గంగానదిని ఎందుకు పవిత్రమైనదిగా భావిస్తారో తెలుసా? మిగిలిన నదుల అన్ని నీళ్ళని పరిశీలించి గంగానది నీటిని కూడా పరిశీలిస్తే శాస్త్రవేత్తలకి ఒక విషయం అర్థమైందంటారా పిల్లలు, మిగిలిన అన్ని నదుల్లో నీటి కన్నా కూడా గంగానది నీటిలో ఆక్సిజన్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుందంట. ఇది మన పెద్దవాళ్ళకి పూర్వమే తెలుసేమోరా, అందుకనే వాళ్ళు దాన్ని చాలా పూర్వకాలం నుంచి కూడా పవిత్రమైన నదిగానే భావిస్తూ వచ్చారు. అలాగే మిగిలిన వాళ్ళందరూ చేసినట్టుగానే ఏక్నాథ్ కూడా ఈ గంగా జలాన్ని తీసుకుని, అంటే కాశీ నుంచి తీసుకెళ్ళి దాన్ని రామేశ్వరంకి తీసుకునెళ్ళి అక్కడ ఈశ్వరుడికి కానుకగా సమర్పించాలనుకున్నాడట. ఎందుకంటే ఈ కాశీలో ఉండే గంగా జలాన్ని తీసుకెళ్ళి రామేశ్వరంలో శివుడికి సమర్పిస్తే అతడు చాలా సంతోషిస్తాడని భక్తులకి నమ్మకం ఉండేదన్నమాట. ఈ నమ్మకంతోనే ఏక్నాథ్ కూడా ఆ గంగాజలంతో తన శిష్యులతో రామేశ్వరానికి బయలుదేరాడనమాట. మరి ఇప్పట్లోలా అప్పుడు బస్సులు రైళ్ళు అన్నీ ఉన్నాయేంటి, లేవు కదా, అందరూ నడిచే ప్రయాణం మొదలుపెట్టారనమాట. మరి నడకంటే 1-2 రోజుల్లో అయిపోతుందా పిల్లలు? ఒక సీజన్లో మొదలు పెడితే ఇంకో సీజన్లో అవుతుంది. మరి మొన్న లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు కూడా పాపం వలస కూలీలందరూ 2,000 కిలోమీటర్లు కాలినడకనే వెళ్ళారు కదరా పిల్లలు. పూర్వకాలంలో కూడా అలాగే ఎంత దూరమైనా కాలినడకనే ప్రయాణాలు చేసేవారన్నమాట. ఇలా వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగానే మంచి మండు వేసవి వచ్చిందట. ఎండ వేడితో అందరూ అల్లల్లాడిపోతున్నారట్రా. అటువంటి సమయంలోనే ఏక్నాథ్కి మార్గం మధ్యలో మంచినీటి కోసం అలమటించిపోతూ చావు బ్రతుకుల మధ్య ఉన్న ఒక గాడిద కనబడిందట. పాపం ఆ గాడిద దాహం తీరుద్దామని చుట్టుపక్కల అంతా వెతికితే ఎక్కడా నీరు కనిపించలేదట. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న ఏక్నాథ్కి తన దగ్గరున్న గంగాజలం సంగతి జ్ఞాపకం వచ్చిందట. వెంటనే ఆయన 2 పాత్రల మూతలు తీసి గంగాజలంతో గబగబగబా ఆ గాడిద దప్పికని తీర్చేశారంటరా పిల్లలు. దాహం తీరడంతో గాడిదకి పోయిన సత్వ మళ్ళీ వచ్చిందట. అక్కడి నుంచి అది మెల్లగా లేచి ముందుకి కదిలిపోయిందట. ఇదంతా చూస్తున్న ఏక్నాథ్ శిష్యులు, స్వామి ఎంత పని చేశారు, ఆ పవిత్ర గంగాజలాన్ని రామేశ్వరంలో దేవునికి కానుకగా సమర్పించదలుచుకున్నారు కదా, గాడిద కోసం ధారపోసారేమిటి, ఇప్పుడు మీరు భగవంతుడికి ఏ కానుకనిస్తారు, ఆయన మీ మీద ఆగ్రహించడా అని అడిగారట్రా. దానికి ఏకనాథుడు గంభీరంగా తల పంకించి, దేవుడు ఎప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు కానీ మన మీద ఆగ్రహించడు. తనకి కానుకగా సమర్పించాల్సిన నీరు ఒక జీవిని బ్రతికించడానికి ఉపయోగపడిందంటే దేవుడు కూడా చాలా సంతోషిస్తాడు. అయినా మనకి దేవుడి మీద ఉండాల్సింది ప్రేమ తప్ప భయం కాదు. దేవుడికి భయపడే వాళ్ళందరూ మంచిని నటిస్తారే తప్ప నిజంగా మంచివాళ్ళు కాలేరు శిష్యులు. నిజమైన మంచివాళ్ళు ఎప్పుడూ దేవుడికి భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆయన ప్రేమమూర్తి, మన నుంచి కూడా ఆ ప్రేమనే ఆయన కోరుకుంటారు అని ఏక్నాథ్ తన శిష్యులతో చెప్పాడంటారా పిల్లలు. మరి దేవుడికి ఆయన ఇచ్చిందే కదా అసలైన కానుక, మీరేమంటారు?
మీరు కూడా దేవునికి భయపడుతున్నారా పిల్లలు? అస్సలు భయపడకండి, ఆయన తప్పనిసరిగా మనల్ని ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా ప్రేమిస్తూనే ఉంటాడురా పిల్లలు. మీరు కూడా ఆయన్ని అంతే స్వచ్ఛంగా ప్రేమిస్తే సరిపోతుంది. మరి మరో మంచి కథతో ఇంకో రోజు కలుస్తాను. సీ యు కిడ్స్.